హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ స్నేహ. సో ఈరోజు ఫ్రెండ్లీ టాక్ విత్ డాక్టర్లో నేను కొన్ని మీకు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడానికి వచ్చేసాను. సో అందరికీ తెలిసిందే, ఇప్పుడు సెకండ్ వేవ్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతూ వచ్చేస్తోంది. కేసెస్ కూడా తగ్గుతున్నాయి, అన్నీ కూడా నార్మల్కి వెళ్తున్నాయి. సో జూలై 1st నుంచి కూడా అన్ని ఆర్గనైజేషన్స్ ఓపెన్ అంటున్నారు. అండ్ అందరూ కూడా ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయిపోయారు. మీరు చూసినట్లయితే భయం పోయి అందరూ బయటికి రావడం మొదలుపెట్టారు, అన్ని ప్లేసెస్ని విజిట్ చేయడం మొదలు పెడుతున్నారు. సో మనకి ఏంటంటే రిలాక్స్ మోడ్లో వచ్చేసామన్నమాట. అంటే ఓకే, అయిపోయే కేసెస్, సో ఇప్పుడంతా భయపడే అక్కర్లేదు, మనం మళ్ళీ బయట నార్మల్గా తిరగొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ ఏంటంటే, మీకు గుర్తున్నట్లయితే 1st వేవ్ అప్పుడు కూడా కేసెస్ తగ్గినప్పుడు మనం ఇలానే నార్మల్ తీసుకొని మాస్కులు వేసుకోకుండా బయట తిరిగినందుకే 2nd వేవ్ ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా మనకి ఎఫెక్ట్ చేసింది. సో మనము ఇప్పుడు కేసెస్ తగ్గుతున్నట్లు అనిపించినా కూడా మాస్క్లు తీసేసి తిరగడం అనేది ఈజ్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. నేను చాలామంది నేను చూస్తున్నాను, లైక్ మాస్క్లు సరిగా వేసుకోవట్లేదు. ఎందుకంటే కేసెస్ తగ్గిపోయి ఇంకెందుకు మాస్క్లు వేసుకోవడం, ఇంకెందుకు శానిటైజర్ వాడడం, ఇంకెందుకు ప్రొటెక్షన్ ఏం అవసరం లేదు అన్నట్టే ఉన్నారు. కానీ అలా కాదు, బికాజ్ ఈ టైంలోనే కరోనా మ్యూటేట్ అవుతుంది, ఈ టైంలోనే న్యూ ఫార్మ్స్ ఫార్మేషన్ టైం అన్నమాట. సో అందుకనే ఈ టైంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మాస్క్లు కనుక వేసుకొని కరెక్ట్ ప్రొటెక్షన్ తీసుకున్నట్లయితే మనము 3rd వేవ్ని రాకుండా ఆపగలుగుతాము. 1st మాస్క్ వేసుకోవడము, ఐవేర్, ఐ షీల్డ్ అండ్ ఆల్సో శానిటైజర్ కంపల్సరీ వేసుకొని, అండ్ వ్యాక్సినేషన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరు కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి రెండు కనుక మనం చేసినట్లయితే ఈ టైంలో, అంటే కరోనా ప్రిపరేషన్లో ఉంది, మనం మన ప్రిపరేషన్లో ఉండాలి. అది మన పైన అటాక్ చేయడానికి రెడీగా ఉంది, 3rd వేవ్ రావడానికి రెడీగా ఉన్న కన్నా ముందే మనం ప్రిపేర్డ్గా ఉండాలి, మనం దాన్ని ఫైట్ బ్యాక్ చేయగలం, అది రాకుండా ఆపడానికి ట్రై చేయాలి. అంతేకాని వచ్చినాక అయ్యో అంటే ఏమీ కాదు. సో అందుకని ఈ టైంలో మాస్క్లు కంపల్సరీ వేసుకోండి. ఇంకొకటి, ఆర్గనైజేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే చిన్నపిల్లల్ని, అంటే 2 యంగ్, అంటే ఎల్కేజీ, యూకేజీ, 1st క్లాస్, 2nd క్లాస్, వీళ్ళకి మాస్క్లు వేసినా కానీ అంటే తీయడము అలాంటివన్నీ చేస్తుంటారు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. సో కొంచెం ఆలోచిద్దాం ఈ విషయం పైన. అండ్ ఆల్సో పిల్లల్ని బాగా ప్రొటెక్టెడ్గా ఉంచండి, బికాజ్ ఈ 3rd వేవ్లో పిల్లలు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతారో మనకి ఇంకా దాని గురించి ఐడియా లేదు. సో అందుకనే వాళ్ళని ప్రొటెక్టెడ్గా ఉంచుదాము, కొన్ని రోజులు వెయిట్ చేద్దాము. అండ్ ఆల్సో సో మీరు బయటికి వెళ్ళొద్దు అని కాదు, బికాజ్ లాక్డౌన్ తీసేశారు, ఐ నో ఆఫీసెస్ అన్నీ కూడా యాజ్ అర్లీ మళ్ళీ మొత్తం కూడా అలానే స్టార్ట్ అయిపోయాయి, అన్నీ కూడా బ్యాక్ టు నార్మల్ వచ్చాయి. బట్ మీరు అంత నార్మల్ అయిపోయిందని రిలాక్స్గా ఉండకండి, కంపల్సరీ ఇవన్నీ జాగ్రత్తలని తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి కరోనా వచ్చినా కూడా సిమ్టమ్స్ కొన్నిసార్లు ఉండవు. సో లేదు అంటే టెస్ట్ చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి నెగిటివ్ వస్తుంది. సో ఆ నెగిటివ్ రావడం వల్ల కరోనా లేదు అని చాలా మనము ఫ్రీగా ఉంటున్నాం. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి నెగిటివ్ వచ్చినా కూడా ఒక 5 డేస్ అయ్యాక సిమ్టమ్స్ డెవలప్ అయ్యి పాజిటివ్ వస్తుంది కొంతమందికి. సో కేర్ఫుల్ ఉండండి, ఇంకా కరోనా ఎండ్ అవ్వలేదు, ఇంకా టైం ఉంది. ఎప్పుడు ఎండ్ అవుతుందంటే అందరికీ వ్యాక్సినేషన్స్ జరిగి అందరూ ప్రొటెక్షన్ తీసుకున్నప్పుడు ఒకసారికి మొత్తం పడిపోతుంది, అది మళ్ళీ రావడానికి కూడా దానికి ఛాన్స్ ఉండదు. అప్పుడు కరోనా అయిపోయినట్టు అప్పుడు మనం మాస్క్లన్నీ తీసేయవచ్చు అండ్ బ్యాక్ టు నార్మల్ ఉండొచ్చు. సో ఈ టైంలో కేర్ఫుల్ ఉండండి. ఎవరు ఏమి చెప్పినా, ఏం కాదు మాస్క్ తీసే, ఏం కాదు అని ఎంత చెప్పినా కూడా మీరు మీ జాగ్రత్తలో ఉండండి. వీ కెన్ స్టాప్ ది 3rd వేవ్ బై బీయింగ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ కరోనా బై వేరింగ్ మాస్క్ అండ్ వేరింగ్ ఐ వేర్ యూజింగ్ శానిటైజర్. సో ఇవన్నీ కూడా, అండ్ వ్యాక్సినేషన్ మెయిన్ ఇంపార్టెంట్, వ్యాక్సినేషన్. సో ఇవన్నీ చేద్దాము అండ్ 3rd వేవ్ రాకుండా ఆపుతాం, అది మన గోల్. సో థ్యాంక్ యూ సో మచ్.